హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫాతిమా పాపాస్ కిచెన్. ఈరోజు రెసిపీ వచ్చేసి మనం ఒక వెరైటీ బిర్యానీ అన్నమాట. మనం తినే రెగ్యులర్ బిర్యానీస్, అంటే ఎప్పుడు ఒకే రకంగా కాకుండా కొంచెం డిఫరెంట్గా మనం బిర్యానీస్ చేస్తే అది మనకి ఎప్పుడు ఒకే ఫీలింగ్లో కాకుండా కొంచెం డిఫరెంట్గా, కొంచెం టేస్టీగా, కొంచెం టేస్ట్ చేంజ్ అవుతుంటే మనకి బిర్యానీ మీద ఇంట్రెస్ట్ కూడా వస్తుందన్నమాట. సో అలాంటిది ఒక రెసిపీ అన్నమాట. ఇది అంబూర్ బిర్యానీ అంటారు. ఇది తమిళనాడు సైడ్ ఎక్కువగా చేస్తారన్నమాట. అంబూర్ అనేది ఒక ప్రాంతం, ఆ ప్రాంతం పేరుతో చేస్తారు. కొంచెం డిఫరెంట్గా ఉంటుంది చేసే విధానం, కానీ చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. అయితే దీనికోసం నేను చికెన్ను, ఇక్కడ చికెన్ బిర్యానీ నేను చేస్తున్నాను, 700 grams తీసుకున్నాను అనమాట. దీంట్లో నేను ఆల్రెడీ మ్యారినేట్ చేశాను. ఒక పసుపు, ఒక టీ స్పూను సాల్ట్ దీనికి సరిపడా, అల్లం వెల్లుల్లి పేస్ట్ వచ్చేసి ఒక 2-3 టేబుల్ స్పూన్లు. ఆ తర్వాత కారం వేయకూడదండి, జస్ట్ పసుపు, ఉప్పు, నిమ్మరసం ఒక 3 టేబుల్ స్పూన్ల వరకు తీసుకొని మొత్తం బాగా మిక్స్ చేసేసి పెరుగు ఒక 50 grams వరకు తీసుకోవాలి. మొత్తం కలిపేసి ఒక 2-3 గంటలు అలా మ్యారినేట్ చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. ఆ తర్వాత ఇంకొక ప్రిపరేషన్ వచ్చేసి మనం కేవలం దీంట్లో డ్రై రెడ్ చిల్లీసే వాడతామండి. ఇదొక 12 తీసుకున్నాను నేను, అంటే మొత్తం బిర్యానీకి సరిపడా ఇదే వాడతారు, దీని పేస్ట్ అనమాట. ఇది వేడి నీళ్ళలో నానబెట్టుకోవాలి ఒక అరగంట. ఆ తర్వాత 3 నుంచి 4 పండిన టమాటోలు, ఈ రెండింటిని కలుపుకొని మనం మెత్తటి పేస్ట్ చేసుకోవాలి. ఈ బిర్యానీకి మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఇవేనన్నమాట. మొత్తం ఎక్కడా కూడా గ్రీన్ చిల్లీస్ కానీ రెడ్ చిల్లీ పౌడర్ కానీ వాడరు. మొత్తం రెడ్ చిల్లీ పేస్ట్, అంటే డ్రై రెడ్ చిల్లీస్ ఉంటాయి కదా, అవి నీళ్ళల్లో నానబెట్టుకొని, వేడి నీళ్ళల్లో నానబెట్టుకొని పేస్ట్ చేస్తారన్నమాట. మనం మొత్తం బిర్యానీకి సరిపడా, కూరకు సరిపడా మొత్తం కూడా ఇక్కడే పేస్ట్ చేసుకుంటాము. అయితే మీ స్పైసెస్ లెవెల్ని బట్టి మీరు అడ్జస్ట్ చేసుకోండి, ఎక్కువ తక్కువ అనేది. సో ఇదైతే కరెక్ట్గా మైల్డ్గా ఉందండి, ఎక్కువ లేదు తక్కువ లేదు. సో ఘీ అనేది మనం ఏ కడాయిలో అయితే మేము బిర్యానీ చేయాలనుకుంటున్నామో అదే కడాయిని డైరెక్ట్గా పెట్టేయండి. పెట్టేసి దాంట్లో ఒక 3 టేబుల్ స్పూన్ల వరకు ఘీ వేయండి. ఘీ వేసేసి దాంట్లో 3 ఆనియన్స్ సన్నగా స్లైసెస్లా చేసుకొని మొత్తం గోల్డెన్ బ్రౌన్ వచ్చేంతవరకు మనం దీన్ని వేయించుకోవాలి. సో చూడండి, ఇలా మొత్తం బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు వేయించుకొని ఆ తర్వాత దీంట్లోకి 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్. ఎందుకంటే చికెన్లో మనం ఆల్రెడీ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాం కాబట్టి ఇక్కడ 1 టేబుల్ స్పూన్ వేస్తే సరిపోతుందండి. అక్కడ 2-3 టేబుల్ స్పూన్లు వేసాను నేను, మొత్తం 4 అన్నమాట. మొత్తం 700 grams రైస్కి 700 grams చికెన్ కంపల్సరిగా ఈక్వల్గా ఉండాలి. ఇంకొక విషయం ఏంటంటే పెద్ద పెద్ద పీసెస్ ఉండాలండి ఎప్పుడు కూడా బిర్యానీకి. సో ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకొని ఆ తర్వాత మనం టమాటోస్, డ్రై రెడ్ చిల్లీ పేస్ట్ చేసుకున్నాం కదండి, అది కూడా వేసేసి ఇప్పుడు ఈ పచ్చివాసన పోయేంత వరకు అలాగే దానిపైన ఆయిల్ కూడా పైకి తేలాలండి. అప్పటి వరకు దీన్ని మనం బాగా ఫ్రై చేసుకోవాలి. సో నీళ్లు కూడా పోయకూడదండి, జస్ట్ అలా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అది ఫ్రై అవ్వటానికి కొంచెం టైం పడుతుంది కాబట్టి మనం నీళ్ళు, అంటే రైస్ని బాయిల్ చేసుకోవడానికి ఒక గిన్నె పెట్టుకొని నీళ్లు పోసుకొని, రైస్కి సరిపడ నీళ్లు పోసుకొని దాంట్లో అనాస పువ్వు 2, మరాఠీ మొగ్గ 2, బండపువ్వు అంటారు కదండి స్టోన్ ఫ్లవర్, అదొక 2 ఇంచుల పీస్, అలాగే జాపత్రి ఒక చిన్న ముక్క, ఒక చిన్నది వేసేయాలి. ఆ తర్వాత 2 టేబుల్ స్పూన్ల ఆయిల్. ఆయిల్ ఎందుకు వేస్తామంటే మనం మెతుకు మెతుకు అంటుకోకుండా ఉండటానికి. ఆ తర్వాత దాని రుచికి, అన్నానికి సరిపడా ఉప్పు వేసేసుకొని ఇది బాయిల్ అయినంత వరకు వెయిట్ చేయాలి. సో ఇటు చూడండి, మనకి నూనె అనేది పైకి తేలింది. సో బాగా ఉడికిందనమాట, పచ్చివాసన కూడా పోయింది. అది కాకుండా ఇంకొక విషయం ఏంటంటే ఇది ఫ్రై చేసేటప్పుడు మంచి అరోమా వస్తుందండి, చాలా చాలా బాగుంటుందన్నమాట. 1 టేబుల్ స్పూన్ గరం మసాలా పౌడర్ వేసుకొని గుప్పెడు పుదీనా, గుప్పెడు కొత్తిమీర చక్కగా మొత్తం ఆకులు వేసేసుకొని మొత్తం ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి. అంటే ఇది బాగా ఉడకాల్సిన అవసరం అయితే లేదు, జస్ట్ మనకి గరం మసాలా, ఈ పుదీనా, కొత్తిమీర కలిసినంత వరకు మొత్తంలో ఆ పేస్ట్లో మొత్తాన్ని మనం కలుపుకోవాలి. కలిపిన తర్వాత ఇప్పుడు మనం ఆల్రెడీ మ్యారినేట్ చేసిన చికెన్ ఉంది కదండి, ఆ చికెన్ మొత్తాన్ని వేసేసి మనం దీంట్లో పెరుగుకు సంబంధించిన నీళ్ళు అండి, ఇవి వేరే నీళ్లు కాదు, పెరుగుకు సంబంధించిన నీళ్లు కాదు. మొత్తం అలా వేసేసి మనం మీడియం ఫ్లేమ్లో పెడితే కొంచెం నీళ్లు కూడా వస్తాయండి దీంట్లో, చికెన్లోంచి నీళ్లు ఊరుతాయి కదా. ఆ మొత్తం చికెన్ అలా
ఇది ఎంతవరకు ఉడికించుకోవాలంటే మనం చికెన్ అనేది ఒక 70% కుక్ అయినంత వరకు ఉడికించుకోవాలి. ఆ తర్వాత దీనిపైన రైస్ వేసేసి మిగతా 30% ఆ రైస్తో పాటు ఉడుకుతుంది అన్నమాట. సో చూడండి, ఇలా మీడియం ఇలా మొత్తం బాగా ఒకసారి మిక్స్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టేసి 70% చికెన్ అనేది 70% వరకు కుక్ అయినంత వరకు మనం దీన్ని కుక్ చేసుకోవాలి. సో దీన్ని మూత పెట్టేసి మనం మళ్ళీ బియ్యం వైపు చూడండి, ఇక్కడ మంచిగా బాయిల్ అవుతున్నాయి వాటర్ అనేది. ఇప్పుడు మనం 700 గ్రాముల బాస్మతి రైస్ నేను ఆల్రెడీ అరగంట ముందు నానబెట్టాను, ఆ రైస్ మొత్తాన్ని కూడా ఈ బాయిల్ అవుతున్న నీళ్ళల్లో వేసేసి ఇది కూడా 70-80% కుక్ అయినంత వరకు మనం దీన్ని ఉడికించుకోవాలి. మొత్తం టోటల్గా 100% ఉడికించుకోకూడదండి, ఎందుకంటే మనకి దమ్ అవుతుంది కాబట్టి 70-75 లేదా 80% వరకు మనం ఆ కూరలో ఉన్న నీళ్ళని బట్టి ఇక్కడనే మనం రైస్ అనేది అడ్జస్ట్ చేసుకోవాలన్నమాట. సో ఇలా ఒక 80% వరకు కుక్, ఎందుకంటే అక్కడ ఎక్కువ నీళ్లు రాలేదండి అందుకని 80% వరకు కుక్ అవ్వనిచ్చి ఈ మొత్తాన్ని స్ట్రెయిన్ చేసుకోవాలి. అంటే నీళ్లు బియ్యం సపరేట్ చేసేయాలి మనం, ఇలా చిన్నలు గిన్నె పెట్టుకొని సపరేట్ చేసేసుకోవచ్చు హ్యాపీగా. మొత్తం కూడా స్ట్రెయిన్ చేసేసుకొని అది మొత్తం నీళ్ళన్నీ కూడా కిందకి వెళ్ళిపోయిన తర్వాత మాత్రమే, అంటే ఒక జస్ట్ ఒక 2 మినిట్స్ పెడితే నీళ్ళన్నీ కిందకి వెళ్ళిపోయి మనకి అన్నం అనేది సపరేట్గా చాలా బాగా వస్తుందండి. అప్పుడు మనం ఇప్పుడు చూడండి, ఇక్కడ మనం కర్రీ అనేది, ఇది కూడా చికెన్ అనేది కూడా 70-75 వరకు అలా ఉడికిందనమాట. సో ఎక్కువ నీళ్లు కూడా లేవు అందుకని 80% వరకు మనం కుక్ చేసుకున్నాం. మిగతా అది 20% అనేది ఈ చికెన్, 20% అనేది మనకి రెండు కలిపి దమ్ చేసినప్పుడు బాగా ఉడికిపోతాయి అన్నమాట, టోటల్గా మొత్తం దమ్ అయిపోతుంది. సో ఇలా మొత్తం అన్నాన్ని మనం నీళ్ళన్ని కిందకు వచ్చేసిన తర్వాత మొత్తం రైస్ని ఇలా పరిచేసి పైనుంచి బ్రౌన్ ఆనియన్స్, ఇది నేను ఆల్రెడీ ముందే తయారు చేసి పెట్టుకున్నానండి, ఒక గుప్పెడు బ్రౌన్ ఆనియన్స్ అలా వేసేసుకొని పైనుంచి మీ ఇష్టం ఘీ కానీ ఆయిల్ కానీ బటర్ కానీ వేయచ్చు. కాకపోతే నేను ఇక్కడ 50 గ్రాముల వరకు బటర్ వాడుతున్నాను. ఆ బటర్ని చిన్న చిన్న పీసెస్లా చేసి వేసుకుంటే అది దమ్మయ్యేంతలోపు మొత్తం కరిగిపోయి చాలా చాలా మంచి అరోమా ప్లస్ టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. ఒకసారి మీరు తప్పకుండా ట్రై చేయండి. నాకు మాత్రం ఫస్ట్ టైం చేసినా నాకు చాలా బాగా నచ్చిందనమాట, చాలా చాలా టేస్టీగా ఉంది. సో ఒకసారి మీరు తప్పకుండా ట్రై చేయండి. ఇలా మొత్తం బటర్ని పైన పెట్టేసి లిడ్ పెట్టేసి మనం దీన్ని 5 నిమిషాలు హై ఫ్లేమ్లోను 15 నిమిషాలు లో ఫ్లేమ్లో పెట్టి కింద మీకు కొంచెం పల్చగా ఉన్నట్లయితే గిన్నె కింద ఒక ప్యాన్ పెట్టేసుకోండి, పనికిరాని ప్యాన్ ఏదైనా పెట్టేసుకొని దమ్ చేసుకుంటే సూపర్గా ఇలా మంచి అద్దరిపోయే బిర్యానీ రెడీ అయిపోతుంది అన్నమాట. సో చూసారా ఎలా మొత్తం మంచి, అంటే రైస్ అనేది మంచి క్వాలిటీ రైస్ అనుకోండి, మనం ఎలా కావాలనుకుంటే అలా వండుకోవచ్చు అనమాట, బాస్మతి రైస్ కున్న స్పెషాలిటీ అనమాట అది. సో ఇలా మొత్తం మంచిగా ఉడికిపోయి చాలా చాలా టేస్ట్ వస్తుందండి. సో ఒకసారి మీరు తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాతో తప్పకుండా కామెంట్స్లో షేర్ చేసుకోండి. సో ఇలాంటి వెరైటీ బిర్యానీస్ తప్పకుండా ట్రై చేయండి. సో ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి, అలాగే కొత్త యూనిక్ టేస్టీ హెల్దీ క్విక్ రెసిపీస్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాకుండా ఇంకొక మంచి మంచి కొత్త వీడియోస్తో, వెరైటీ వీడియోస్తో మళ్ళీ మీ ముందుంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.